నీకెలా ఉంది? ఆయాసంగా ఉంది. పొద్దున్న నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు. హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు? నీతో సరదాగా గడపాలని ఎన్నో కదలు గన్నాను. కాదనుకు తిరిగి డాలింగ్. నీకు ఒరే ఉన్నా? ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ప్రతి వెధవా చెప్పే మాట్లేవి. వద్దులే, సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పలింగ్ మెద్దాడు. ఇదేం సినిమా అండి? అయ్యో బాబాయ్, దీని గురించి నీకు తెలీదా? స్పైడర్ మ్యాన్ నే సాహసమే అతని ఆయుధం. తెలుగు డబ్బింగ్, సాలిపురు చేసే ట్విస్ట్లే ట్విస్ట్లు. పద ఏమండి, అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి? కొంచెం నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే. బాగా ఆ పక్కన మన సుబ్బు పెళ్ళం కదండి. అది ఇదిగో మొత్తం కుమే. వీడేటండి మన సుబ్బు పెళ్ళం తీసుకొచ్చాడు. పెళ్ళ ఎన్నాళ్ళు కాలేదు, అదే కడుపుతో ఉండగా వేరే వాడితో తిరుగుతోంది. చిచి, ఏంటండి అన్యాయం? మనకెందుకు మనకెందుకు అంటారేంటండి? విషయం సుబ్బుతో చెప్పాలి. మీరు రండి. రండి. రమ్మంటుంటే ఏంటండి ఇది? స్పైడర్ మ్యాన్, సాలు పురుగు మనిషి, తడబ్బింగ్. అది కాదండి, సుబ్బు పెళ్ళని వాడు తీసుకొచ్చాడు, వాడు పెళ్ళని సుబ్బు తీసుకొచ్చాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది, పద మనం వెళ్ళిపోదాం. అయ్యో, నా గుండె నలిగిపోతుందండి. దారిని పోయే విషయాలన్నీ నెత్తిమే తీసుకుంటే గుండెలకు ఏమవుద్ది? పద మన సినిమాకి వెళ్ళిపోదాం. ఏంటండి వెళ్ళేది? కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? వెళ్ళి నన్ను పడేస్తాను. ఈ సినిమా ఉంటది అసలు బలెడ్. హాయ్, మీరు సినిమాకి వచ్చారా? నీ బాగుతో చూడడానికి వచ్చాం. ఒకటితో ఏడు అడుగులు నడిచి మూడు వారాలు కాలేదు. ఒకటి చీర మాట్లాడు మారుస్తావా? మీరేం మాట్లాడుతున్నారు నాకే అర్థం కావట్లేదు. ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా? మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది. నువ్వు ఇలా మరో దాని మొగుడిని వెంటేసుకుని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకుని తిరుగుతున్నాడు. సంధ్య ఉండండి, వీళ్ళంతా తెలుస్తా. వద్దే వదినా. ఏంటి యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? మాట్లాడమంటే చంపేస్తాను. ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు, ఈ రోజే వేరే వాడి పెళ్ళని దొంగ చాటుకు తీసుకొచ్చావా? హలో హలో, ఏంటి రెచ్చిపోతున్నావు? అసలు ఈయంత నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావు? ఈయన నా మొగుడే. నోరు ముయ్యవే పతివ్రత. వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసానివి. నువ్వు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా? ఎవరండి ఆ లూజ్ పెళ్ళం? వివేక్ గారు, అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాక్తేనా? నోరు మూసుకోమని చెప్పండి. అన్నా సినిమా మొదలవుతుంది, రెడీ పోదాం. అదేం సినిమారా, ఇన్ని ట్విస్టులు ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది, చూసి పోదాం. ఏంటండి బెల్ల కొట్టే రాళ్ళు మాట్లాడరే, నేనే నా లూజ్ పెళ్ళం? నువ్వు కాదే. అయితే ఎవరండి చెప్పండి? మీరేంటండి గుడ్ల పొగి చూస్తున్నారు? ఏంటది బాగుతుంది? దొంగ పెళ్ళ అంటుంది, దొంగ చాటుగా తీసుకొచ్చారంటుంది. అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా, లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా చెప్పండి? అదేం లేదు రాజీ, నేను నమ్మను. ఏయ్, అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, వెళ్ళి చూసొద్దామా? నీ దయ వల్ల నా జేబు సగం ఖాళీ అయిపోయింది. వాళ్ళు చూసానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది, మనకెందుకు తొక్కలు గొడవ? వెళ్దాం పద. ప్లీజ్ అండి, నేను చెప్పేది విను. ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు, మీకు ఇంకో దెవత ఉంది. చి, అటువంటి ఎవరు లేరే. మీతో కాపురం చేయాలంటేనే కంపరంగా ఉంది. మీకు నమస్కారం. నువ్వు లేకుండా బతకలేనే. మీతో నేను బతకలేను, ఇంకొత్తు ఉంది కదా, దాంతో బతకండి. అంతే నేను చెప్పేది విను. రాజీనే చెప్పేది విను. ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల. అవును అబద్ధమే, నన్ను ప్రేమించానన్నావే అది అబద్ధం. ఇక అబద్ధం చెప్పనని ప్రమాణం చేసావే, అది కూడా అబద్ధం. లేదు రాజీ, అది అబద్ధం కాదని చెప్పేది వింటే. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. గుడ్ బై. గోయిందా 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 గోయిందా. నా కాపురం నిలబెట్టు స్వామి, నా కాపురం నిలబెట్టు స్వామి. అలాగే ఆ సుబ్బిగాడి కాపురం కూడా నిలబెట్టు స్వామి. ఏంటి స్పీడ్ బ్రేకర్ ఉన్నాయండి ఇక్కడ? స్పీడ్ బ్రేకర్ కాదు, పొద్దున్న ఏం ఎక్కువ వచ్చావు, ఇంత బరువు ఉన్నావు. ఇంకా ఎక్కువ బరువు ఉండేవాడి భక్త. మా బాస్ పుణ్యం అంటూ 100 గ్రాములు తగ్గా. అంత టార్చర్ పెడతాడా? పెడతాడు పడతాడు. ఎవడా తలక మాసిన కదవా? ఇదిగా తిడితే నన్ను తిట్టు కానీ మా బాస్ తిడతావేంటి? ఇంత మంచి వాడిని టార్చర్ పెట్టేవాడు బాస్ కాదు, పెద్ద బోకు. ఇంతకీ ఎవడ కాకు? వివేక్. వివేక్ ఎక్కడ విన్నట్టుందండి? నిజంగానా? అంటే నేనే అనే మీరా? సుబ్బు, నేను నిన్ను టార్చర్ పెడతాను. కొత్తగా పెళ్ళినోడికి పెళ్ళం దూరం అయితే టార్చర్ కాక సంతోషం ఏంటి? దానికి కారణం నేను ఒక్కనేనా? నేను కూడా. నేను కూడా. నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ రోజు సింహాలకి ఆ గజ్జల గురంతో రావడం వల్లే మీ కాపురంలో నిప్పులు పడ్డాయి. మీ కాపురాలు చల్లగా ఉండాలని గుండు కొట్టించుకుందని వచ్చాను సార్. అసలే ఇదిగో అనయ్య, బొట్లు పెట్టించుకున్నా పొరుగు దండాలు పెట్టినా మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అంతా ఆయన దయ. కరెక్ట్, మన కలతలు పోయి హాయిగా కాపురం చేయాలంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటని? అది మీ ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి జరిగిందంత చెప్తాను, మా ఆవిడ దగ్గర నువ్వు వెళ్ళి జరిగిందంత చెప్పే. చెప్తే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే భర్త మాట కంటే బయట వాళ్ళు చెప్పింది ఎక్కువ ఉంటారు కాబట్టి అట్నుంచి నరుకోదాం. రాజీ రామా. రాజీ 1 గంటలో వస్తానని ఇప్పుడే వెళ్ళింది, లోపలికి వచ్చి కూర్చో. సంధ్య గారు ఉన్నారా?
మీరు నేను అవడ ఫ్రెండ్ రాజీని ఓ సుబ్బు గారి ఒరిజినల్ భార్య కదూ సంజయ్ గారు లేరా బయటికి వెళ్ళారండి వచ్చే వరకు వెయిట్ చేస్తాను సరే కూర్చోండి రాజీ అమ్మ రాజీ ఇక్కడ ఉన్నావా ఏమీ లేదమ్మా నేను నీతో కొంచెం మనసిప్పి మాట్లాడాలి అదేనమ్మా మన సుబ్బు విషయం ఏమ్మా సుబ్బు మీద ఇంకా నీ కోపం పోలేదా చిచి నువ్వు అనుకున్నట్టు సుబ్బు చెడ్డోడం కాదమ్మా చాలా మంచోడు వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మోడలింగ్ వచ్చే అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే గాని వాళ్ళని చూసి మనోడు స్మైల్ ఇవ్వడం అటువంటి వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి అటైపే వేరు నాలా కాదు నా ఫేస్ చూసిన వాళ్ళందరూ చాలా అమ్మాయికి అనుకుంటారు నా భార్య కూడా అలా అనుకునే పుట్ల పడిపోయింది నీతో చెప్పకూడదు కనమ్మా నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూసినా ఆ అమ్మాయి ఇమీడియట్ గా నా పుట్ల పడిపోవాల్సిందే అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది అరా దీని అంతటికి కారణం ఎవరో తెలుసమ్మా నా పిల్లం ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు వాడు తన పిల్లలతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు మరి నేను నా పిల్ల ఎప్పుడు ఊరెళ్తుందా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటాను అంత తొందర డిఫరెన్స్ అసలు నీకు తెలిసి తిలోత్తం ఒకటేనమ్మా నా అకౌంట్లో చాలా మంది ఉన్నారు నాగలక్ష్మణి సుబ్బలక్ష్మణి వెంకటలక్ష్మణి మహాలక్ష్మణి ఆది లక్ష్మణి వదినా ఇక్కడున్నావా వదినా అన్నయ్య బేసిక్ గా చాలా మంచివాడు మంచితనానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు వివేకనేలా ఉంటుంది అసలు మనం గుడి వరకు వెళ్ళడం అవసరం లేదు అన్నయ్య చుట్టూ మూడు సార్లు తిరిగితే చాలు అంతే పుణ్యం అసలు తప్పంతా నాది అనాల్సింది నన్ను నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను ఏ అమ్మాయికైనా చిటికలో లైన్ వేయగలను అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అంతెందుకు మన రాజుని కూడా ఇలాగే ట్రై చేశాను కానీ అన్ని పెళ్ళయ్యాక నన్ను మొండికేసరికి తప్పలేదు తాళి కట్టాను తనకు అబద్ధాలంటే పడవంటదినా తెగ బిల్డప్ ఇచ్చేసేది అసలు పడింది నా అబద్ధాలు కదినా నువ్వు అందంగా ఉన్నావంటే చాలు పొంగిపోయేది ఆ కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు కానీ వదినా ఆ రాజు అంత ఈజీగా నా లైన్ లో పడుతుంది అనుకోలేదు ఓన్లీ 3 సిట్టింగ్సే కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది దాంట్లో ఎంత మంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుండె ఆగిపోవు తెలుసు సుబ్బు తమ్ముడు ఇంకేం తమ్ముడు ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది నన్ను క్షమించు సుబ్బు క్షమించడానికి అభినందించడానికి ఇంకేం మిగిలింది నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూల్చేశా నీకు న్యాయమా నిన్ను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను ఇదిగో చివరికి ఇది మిగిలింది బంగారం లాంటి నా పళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు ఒకే ఒక అబద్ధం ఆడాను చాలు చాలు ఒక అబద్ధం 1000 అబద్ధాలకు దారితీస్తుందంటారు అబద్ధాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టచ్చేమో కానీ కాపురాలు నిలబెట్టలే ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా అసలు దీని అంతటికి కారణం ఆ సాంబిగాడు సాంబిగాడ ఎవడా బ్రోకర్ వాడే లేకపోతే నేను దూరం వచ్చేది కాదు పైగా వాడి మాట్లాంటే మీ వదినకి వేదవాకు అందుకే వాడిని అర్జెంట్ గా ఇక్కడ రమ్మని చెప్పి వాడి నోటితో నిజం చెప్పించేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం ఎక్స్క్యూజ్ మీ ఈ నెంబర్ అక్కడ చూసినట్టుందా రాత్రికి వచ్చేస్తున్నాను రెడీగా ఉండే ఏంటి రెడీ ఆడ మొగ తేడా లేకుండా నేను రా వివేక్ ని నువ్వా ఎవరిదో తెలిసిన నెంబర్ లో ఉంటే అమ్మాయి అనుకున్నాను రా నీకు విషయం తెలుసా నాకు ఫోన్ చేసిన మొట్టమొదటి మా గాడి నువ్వే అసలు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు నయాగరా హోటల్ స్విమ్మింగ్ పూల్ లో విత్ గర్ల్స్ మేము ఇక్కడ గోదావరిలో కొట్టుపోతుంటే నువ్వు నయాగరలో అమ్మాయితో స్నానం చేస్తున్నావా అర్జెంట్ గా ఇంటికి బయలుదేరి వచ్చాయి అయ్యి బాబా ఇక్కడ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి వచ్చేటప్పుడు నీకు ఏం తెమ్మంటారా ఒక శవ పెట్టికి తీసుకురా నిన్ను కప్పెడతాకి ఏమైందిరా ఏమైంది అంటావేంటరా ఇక్కడ చాలా ప్రాబ్లం ఇరికిపోతాను అసలు ఏం జరిగిందో చెప్తా విను